దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం కాగా అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సోమవారం ఉదయం కరోనా వ్యాక్సిన్ చేరుకున్నట్లు డాక్టర్ విజయేంద్ర తెలిపారు. అనంతరం డాక్టర్ విజయేంద్ర మీడియాతో మాట్లాడుతూ మొదట వైద్య సిబ్బందికి తరువాత పోలీస్ రెవెన్యూ సిబ్బందికి కరోనా వ్యాక్సిన్ వేస్తున్నట్లు మీడియాకు వెల్లడించారు. ప్రధానంగా వ్యాక్సిన్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో ఎంపీహెచ్ఈఓ కుమార్ వెంకటేశ్వర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు తదితర వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఎర్లీ మార్నింగ్ పొద్దున్నేగా టైంలో కోవిడ్ వ్యాక్సిన్ రావడం జరిగింది. ఇందులో మూడు రకాలుగా కోవిడ్ వ్యాక్సిన్ ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. ఫేజ్ వన్ లో మొత్తం బీఎస్సీ స్టాఫ్ అందరికి కోవిడ్ వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఫేజ్ 2 రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్ అండ్ మున్సిపల్. ఇప్పుడు ఎన్ని డోసెస్ వచ్చినాయి సార్? ఇప్పుడు 130. ఎంతమందికి వేసినారు సార్? ఇప్పుడు ఇప్పుడు ఇంకా రన్నింగ్ మామూలు అయితే రోజుకు 100 మెంబర్స్ మనకి లిస్ట్ పంపించినది. 86 మెంబర్స్ కి ఏమో పంపించారు. వాళ్ళకి ఏమన్నా అలర్జీస్ ఉంటే ఎంతమంది ఈ డోస్ వేసిన తర్వాత ఎన్ని రోజులు మళ్ళీ సార్? నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ డోస్ 28 డేస్. మొత్తం టోటల్ ఎన్ని డోస్ ఉంటాయి సార్? 2 డోసెస్. ఫేజ్ కూడా 3 ఫేజ్లు అనమాట. ఫస్ట్ బీఎస్సీ స్టాఫ్ కి, నెక్స్ట్ పోలీస్ వాళ్లకు, రెవెన్యూ వాళ్లకు, పంచాయతీరాజ్ వాళ్లకు, మున్సిపాలిటీ వాళ్లకు. నెక్స్ట్ ఫేజ్ 3 వచ్చేసి జనరల్ పాపులేషన్ మొత్తం పాపులేషన్ అంతా వేస్తారు. అప్పుడు సెక్రటరీ వైజ్ వేస్తారు. ప్రతి సచివాలయం నుండి ఎంతమంది పాపులేషన్ ఉంటారో అంతమంది.